వెల్కమ్ టు మిడ్ డే పాలిటిక్స్. దిశ ఏదైతే ఈ నలుగురు రేప్ చేసి చంపినారో అతి క్రూరంగా, వారిని నిన్న 6 డిసెంబర్ ఉదయం సీన్ రీకన్స్ట్రక్షన్ పోలీసులు జ్యుడిషియల్ కస్టడీ నుంచి పోలీస్ కస్టడీలో తీసుకొని వాళ్ళు విచారణలో భాగంగా ఎక్కడైతే దిశను క్రూరంగా హతమార్చినారో అదే స్థలంలో ఈ నలుగురు ఎవరైతే ఆరోపణ మోపబడిన నలుగురు షరీఫ్ అరియాస్ ఆరిఫ్ నుంచి మొదలుపెట్టుకుని చందకేశ్వర్ వరకు అక్కడనే పోలీసులు ఎన్కౌంటర్లో కాల్చి చంపడం జరిగింది. వారు అఫీషియల్గా పత్రికాముఖంగా రిలీజ్ చేసిన దాని ప్రకారం సీన్ రీకన్స్ట్రక్షన్ ఆధారాలు సేకరణ చేసే కోణంలో వారిని అక్కడికి తీసుకుపోవడం, కేవలం 10 నుంచి 12 మందినే తీసుకొని వెళ్ళినారని నిన్న పత్రికాముఖంగా పోలీస్ అఫీషియల్ ప్రెస్ రిలీజ్ చేశారు. దాంట్లో భాగంగా అక్కడికి వెళ్ళిన తర్వాత అనూహ్యంగా A1 ఆరిఫ్ అలియాస్ షరీఫర్ పాషా ఎవరైతే ఉన్నారో అతను, A4 చెనకేశ్వలు పోలీసులపై పడి వారి సంబంధించినటువంటి పిస్టల్స్ కానీ అవి గుంజుకోవడం, అక్కడ ఉన్నటువంటి రాళ్లతో వారు దాడి చేసి పారిపోతూ ఉంటే వారిని హెచ్చరించినా కూడా వారు వినకుండా వారిపై తూటాలు కూడా పేల్చేటువంటి నేపథ్యంలోనే ఆత్మరక్షణ కొరకై మేము వారిని కాల్చి చంపవలసి వచ్చిందనేది ఇది అఫీషియల్గా మనకు నిన్న ప్రెస్ రిలీజ్ ద్వారా వచ్చినటువంటి సమాచారం. దాంట్లో ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఇంకొక గౌడ్ కానిస్టేబుల్ గాయపడి వారు ప్రైవేట్ హాస్పత్రిలో ఫస్ట్ ఎయిడ్ తీసుకున్న తర్వాత వారు కేర్ హాస్పిటల్లో కూడా వారు భర్తీ అయినారు, ఐసీయూలో భర్తీ అయినారు. వారు హాస్పిటల్ నుంచి ఇచ్చినటువంటి మెడికల్ సర్టిఫికేట్ కూడా మనం వెనకాల రన్ చేస్తూ ఉన్నాం. మనం ఇక్కడ ఒకరికేమో అబ్రేషన్స్, తలపై అబ్రేషన్స్ ఉన్నాయి కాబట్టి ఐసీయూలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వారిని ట్రీట్ చేస్తూ ఉన్నారు. వారు కోహరెంట్ అంటే కాన్షియస్లో ఉన్నారు, కోహరెంట్ అంటే వారు మాట్లాడుతూ ఉన్నారు, వారు ఎటువంటి ఇబ్బందులు లేవు. గౌడ్ పరిస్థితి కూడా, అతనికి కూడా ఒక చేతికి మోచేతికి దాని తర్వాత ఇక్కడ షోల్డర్కు దెబ్బలు తగిలినాయి. వారు కూడా కాన్షియస్లో ఉన్నారు, మాట్లాడుతున్నారు, కోహరెంట్గా ఉన్నారు. ఇద్దరిని కోహరెంట్ ఉన్నారు కానీ ఐసీయూలో ట్రీట్మెంట్ వారికి అందిస్తున్నాం. ఇది అఫీషియల్గా కేర్ నుంచి హాస్పిటల్ నుంచి వచ్చిన రిపోర్టు. మనం దాని వెనకాల స్క్రీన్లో కూడా మనం రన్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇది ఒక ఎత్తు అయితే యావత్ దేశం కూడా హర్షించినటువంటి వేళ. కానీ సాయంత్రం వరకు మళ్ళీ విరివిగా నేషనల్ ఛానల్స్ నుంచి మొదలుపెట్టుకొని లోకల్ ఛానల్స్ అట్లే ప్రజల మధ్యలో కూడా అతి క్రూరంగా ఏదైతే హింసించి చంపారో దిశను, వారికి తగిన శిక్ష పడ్డది, దానికి ఎటువంటి అనుమానం లేదు. మిడ్ డే పాలిటిక్స్ కానీ, స్నేహ టీవీకి కానీ, మనకు వచ్చిన గెస్టులు కానీ నిన్న అందరూ కూడా హర్షించినారు. తత్సర న్యాయం జరిగింది. ఎందుకంటే నిర్భయ డిసెంబర్ 12, 2012 ఉదంతం ఏదైతే జరిగిందో, డిసెంబర్ 20 నాడు తను చనిపోవడం జరిగింది. తర్వాత నిర్భయ యాక్ట్ వచ్చింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నిర్భయాలు జడ్జిమెంట్ వచ్చినా సుప్రీంకోర్టు అపీల్ అని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు అపీల్ అని, నలుగురిని ఇంకా ఉరిది అనేటువంటి పరిస్థితి. దాంట్లో ఒకడు మైనర్ అని చెప్పి వాడిని వదిలిపెట్టడం, ఇంకొకడు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం. సో దీని ధర్మిల సాహితీ వరంగల్లో, మన రాష్ట్రంలో జరిగిన సాహితీ గత సంవత్సరం, ఆ అమ్మాయి కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా 50 రోజుల్లోనే శిక్ష ఖరారు చేసి వాడికి ఉరి శిక్ష అని చెప్పిన తర్వాత హైకోర్టుకు వచ్చిన తర్వాత దాన్ని యావజ్జీవ కారాగార శిక్ష కింద. మళ్ళీ హాజీపూర్లో 3 అమ్మాయిలను చేసినటువంటి శ్రీనివాసరెడ్డి ఇంకా శిక్ష అర్హుడు కాలేదు. దాని మధ్యలోనే ఎన్నో ఉదంతాలు హైదరాబాద్ నడుబొడ్డున, హైదరాబాద్ శివార్లలో, మిగతా జిల్లాల నుంచి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పెద్ద ఎత్తునటువంటి ఇటువంటి అసాంఘిక ఘటనలు, ఆడవాళ్ళపై అత్యాచారాలు వావి వరుసలు లేకుండా 6 నెలల నుంచి 9 నెలల చిన్నారుల నుంచి మొదలు పెడితే 70 ఏళ్ళ వృద్ధురాళ్ళ వరకు కూడా వారిపై అత్యాచారాలు, వారిని అతి క్రూరంగా చంపడం కూడా మనకు ఇప్పుడు రికార్డులో ఉన్నాయి. నిన్న మొన్న దిశ ఉదంతం తదుపరి ఆదిలాబాద్లో ఒక దళిత మహిళ టేకు లక్ష్మిని అత్యంత క్రూరంగా 3 అత్యాచారానికి గురి చేయడమే కాదు, తన వేళ్లను కూడా నరికి మనకు తీవ్రమైనటువంటి క్షోభకు గురి చేసి చంపిన వైరం అక్కడ మరి ఇంతవరకు అది ఒక దిశకు రాలేదు. దిశ లాంటి దిశకు అక్కడ రానటువంటి వైనం
మానస 19 ఏళ్ళ మానస వరంగల్లో కూడా ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొని తన బాయ్ ఫ్రెండ్ను నమ్మిపోయిన పిదప అత్యాచారానికి గురై చంపబడ్డది. మచ్చకు నేను కొన్ని ఉదాహరణలే చెప్తున్నా. ఇట్లా దిశ తర్వాత నిన్న ఎన్కౌంటర్ తర్వాత కూడా చిన్నారులపై అత్యాచారాలు యథేచ్ఛగా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న వేళ ఉన్నావు ఘటన, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఉన్నావు ఘటన, గత సంవత్సరం ఆ అమ్మాయి కేసు ఫైల్ చేసినప్పటి నుంచి అమ్మాయి అడ్వకేట్ కానీ అమ్మాయి బంధువులను చంపడం ద్వారా మళ్ళీ బెయిల్పై బయటకు వచ్చి ఈ ఉదంతానికి ఒకరోజు ముందు, ఎన్కౌంటర్కు ఒకరోజు ముందు ఉన్నావు రేప్ విక్టిమ్ తనే కోర్టుకు పోయే వేళ, అలహాబాద్కు పోయే వేళ ఆ గ్రామంలో నిప్పు పోసి తగలబెట్టి 90% పైన బన్స్తో అక్కడి నుంచి సఫ్దర్జంగ్ హాస్పిటల్ ఢిల్లీకి షిఫ్ట్ చేశారు. తన పరిస్థితి అత్యంత క్రిటికల్గా ఉన్నదని చెప్తా ఉన్న వైనం, ఇవన్నీ చూస్తూ ఉంటే అందరూ కూడా అడిగేది ఒకటే, సమన్యాయం చట్టరూపంలో జరుగుతుందా? జరిగినప్పుడు వీటి అన్నిటికీ కూడా అసలు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్తో పాటు విచారణ జరిపి చార్జ్షీట్ త్వరితగతిలో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి కాబట్టి ట్రయల్ జరిపి వారికి శిక్ష ఖరారు అయిన పిదప శిక్ష అమలులో లోపాలు ఉన్నాయా, ఆ అమలులో లోపాలను వారు యథేచ్ఛగా చేసే శిక్ష ఎవరైతే ఈ శిక్షారులైనారో, ఎవరైతే తప్పిదాలు చేసినారో అటువంటి వారు దాన్ని బాసటగా తీసుకొని హాయిగా జైలు జీవితంలో లగ్జరీ జీవితం గడుపుతూ బెయిల్ మీద కూడా బయటకు వచ్చే వైనం కొనసాగుతున్నదా అనేది అందరి మనసులో ఉన్నది. నిన్న ఎన్కౌంటర్ జరిగిన తర్వాత రాజకీయ రంగు పులుపునేటువంటి నేపథ్యంలో యావత్ తెలంగాణ సమాజం అసలు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్రైమ్, హైవే పెట్రోలింగ్ ఉంటే ఈ అమ్మాయి నిజంగా చనిపోయేదా, అత్యంత క్రూరంగా హింసించబడేదా, తన తల్లి కూడా కొవ్వొత్తులాగా నా బిడ్డ కరిగిపోయే ఏదో ఇప్పుడు చంపినామంటున్నారు, తన ఆత్మకి ఏదో శాంతిస్తుండొచ్చు కానీ నా పోయిన బిడ్డ నాకు తిరిగి వస్తుందా అని సూటిగా ప్రశ్నించింది. మేము పోలీస్ స్టేషన్కు పోతే వారు వివరించిన తీరు కేవలం వాళ్ళని సస్పెండ్ చేయడం, హైవే పెట్రోలింగ్ లేకపోవడం. అన్నిటికన్నా ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే టోల్ ప్లాజాలో రూల్స్కు అనుగుణంగా సీసీటీవీలు, హై రెజల్యూషన్ సీసీటీవీలు 2 కిలోమీటర్ల పరిధిలో ఉండాల్సినటువంటి సీసీటీవీలు ఎందుకు లేవు? దానికి బాధ్యులు ఎవరు? అదేగాన ఉండింటే ఇది జరిగేదా? అక్కడ రోజు వారం ప్రతి వారం అక్కడ తన స్కూటర్ పెట్టిపోయే టైంలో ఆ ఒక్కసారి ఎందుకు పోలీసులు వద్దన్నారు? ఆ చుట్టుపక్కలనే అమ్మాయి ఉంటే సీసీటీవీ ఎవరైతే నిర్వహిస్తున్నారో వారి దృష్టిలో అమ్మాయి పడలేదా? తనను అక్కడ గుంజుకొని ఈడ్చుకొని పక్కన పోతుంటే తన దృష్టిలో పడలేదా? గైడ్స్ కూడా ఉంటారట అక్కడ, ఓఆర్ఆర్పై వేరే రాష్ట్రాల నుంచి వచ్చే లారీలను వారు అక్కడ నుంచి ఆ గైడ్స్ ద్వారానే వారు గమ్యానికి చేరుతారు కాబట్టి మరి వారు లేరా? ఇదంతా ఒక ఎత్తు అయితే ఆర్టీఏ మహబూబ్నగర్లో వాడు వదిలిపెట్టిన తర్వాత ఈ హత్యాకాండకు కారకులు ఆర్టీఏ మహబూబ్నగర్ వాళ్ళు కూడా అవునా కాదా? అంతకుముందు లైసెన్స్ లేకుండా ఎన్నోసార్లు పట్టుబడ్డటువంటి ఏవన్ ఆరిఫ్ను వదిలిపెట్టినటువంటి స్టేట్ డిపార్ట్మెంట్స్ బాధ్యులు గారా? వీరంతా అవినీతిపరమైనటువంటి పాలన కొనసాగించినందుకు రాష్ట్ర ప్రభుత్వం స్వయాన ముఖ్యమంత్రి లా అండ్ ఆర్డర్ వారి చేతిలో ఉంది కాబట్టి వారు బాధ్యులు గారా అని ప్రతి ఒక్కరు ఎలెత్తి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎన్కౌంటర్ ద్వారా న్యాయం చేసి తప్పిదాలను కప్పిపించుకొని దాన్ని డైరెక్ట్ చేస్తే మిగతా వారు న్యాయం కోరుతూ ఉన్నారు, వారి పరిస్థితి ఏంది? ఏదైతే ఈ అక్యూజ్డ్, ఎందుకంటే టిల్ ప్రూవ్డ్ నో వన్ ఇస్ గిల్టీ అని మనం మిడ్ డే పాలిటిక్స్, ఈవెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గొగోయ్ కేసులో నుంచి మనం ప్రతి కేసును ఇక్కడ మనం చర్చిస్తూ వస్తున్నాము. టిల్ ప్రూవ్డ్ నో వన్ ఇస్ గిల్టీ, ఇక్కడ ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉన్నాయి, అవి కూడా మేము ముందు పెడతాం. మేము అన్ని అన్వేషణ చేసిన తర్వాతనే సజ్జనర్ గారు విరివిగా ఇక్కడ వరకు మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఒక ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, అటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ఎక్కడికి పోయినా సజ్జనర్ రావాలా ఎన్కౌంటర్ చేయాలి, మరి మిగతా సిస్టమ్ పనిచేస్తుందా? చట్టానికి న్యాయానికి ధర్మానికి అని ఒక సంఘర్షణ వాతావరణం ఈరోజు తీసుకొస్తే ప్రతి ఒక్క కేసులో ఈరోజు ఎన్కౌంటర్ చేయండి అని అడిగినటువంటి పరిస్థితి, ఇది ఎటు దారి తీస్తుంది? చట్టానికి న్యాయానికి ధర్మానికి పొంతన లేదా? సహజ న్యాయం జరగదా? ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రివేల్ కావా అనే అంశం ముందుకు వచ్చింది కాబట్టి మిడ్ డే పాలిటిక్స్లో మనం ఇది చర్చకు తీసుకున్నాం. మనకు అతిథులు జస్టిస్ చంద్రకుమార్ గారు, వెల్కమ్ టు మిడ్ డే పాలిటిక్స్ సార్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మీ ఆరోగ్యం సరిగా లేకున్నా, ఎందుకంటే ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్, జస్టిస్గా మీరు జడ్జిమెంట్స్ కూడా ఇచ్చారు.
సో మీ ద్వారానే అసలు చట్టానికి న్యాయానికి మీరు ఐపీసీ అనండి సిఆర్పిసి అనండి దాని తర్వాత ట్రయల్ కోర్టులు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎవరు బాధ్యులు ఫస్ట్ ఎఫ్ఐఆర్ నుంచి మొదలు పెడితే సామాన్య ప్రజలు ఎక్కడికి ఎవరి దగ్గరికి పోవాలి అసలు నేర నిరోధన క్రైమ్ ప్రివెన్షన్ జరిగిందా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పరిశోధన సరిగ్గా జరిగిందా జరిగినప్పుడు ట్రయల్ కోర్టులు అవి సరిగ్గా ట్రయల్ అంటే విచారణ చేపట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అన్నప్పుడు త్వరితగతిలో న్యాయం జరుగుతుందా అటువంటి న్యాయం జరిగినప్పుడు మళ్ళీ అపీల్ రూపకంలో ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఎందుకు వస్తూ ఉంది మీ అనుభవంలో ఇటువంటివి ఏమైనా చూసారా సార్ ఇటువంటి సిమిలర్ కేసెస్ ఓ సిమిలర్ కేసెస్ అంటే నేను నెల్లూరులో అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జిగా చేసేటప్పుడు అక్కడ షార్లో ఒక జరిగింది ఇన్సిడెంట్ ఆ ఇన్సిడెంట్ ఏంటంటే ఒక కరుడుగట్టిన నేరగాడు 47 కేసుల్లో అది వరకే నేరస్తుడు అతడు ఆయన ఒక ఆ షార్ లోపలికి యాక్చువల్గా ఎంట్రన్స్ లోపల కూడా పాస్ అది చూపించి లోపలికి రావాలా ఆయన ఒక రెవెన్యూ ఎంప్లాయీ అని చెప్పేసి మోసం చేసి ఇంకో రెవెన్యూ ఎంప్లాయీ సాయం చేత లోపలికి రావడం జరిగింది అన్నట్లు అక్కడ ఒక ఇంజనీర్ భార్య ఆ రోజు బహుశా వాళ్ళు తమిళ వాడు తమిళ పండుగ సందర్భంగా ఆమె అనేక ఆభరణాలు వేసుకుంది అన్నట్లు ఓకే ఆభరణాలు వేసుకొని ఆమె వెళ్తూ ఉంటే వీడు చూసి ఆమెను వెంటాడాడు వెంటాడు ఆమె వెనకాల వెళ్తే ఆమె సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది అక్కడ ఆమె లోపలికి తన ఫ్లాట్లోకి వెళ్ళిన తర్వాత వీడు వెనకాల వెళ్ళి బెల్ కొట్టి నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను మీ ఐడెంటిటీ కార్డ్స్ వెరిఫై చేయాలా సమ్ వెరిఫై చేయాలని చెప్పేసి లోపలికి వెళ్ళి మాట్లాడుతున్నారు ఆ మాటల సందర్భంగా కొద్ది మంచినీళ్ళు తెమ్మని చెప్పేసి చెప్తే ఆమె పాపం మంచినీళ్ళ కోసం లోపలికి వెళ్ళింది వీడు వెనకాలే వెళ్ళి ఆమెను తల మీద వెనక నుంచి బలంగా కొట్టేసి ఆమెను అక్కడ అత్యాచారం చేసి ఆ మీద ఉన్నటువంటి నగలన్నీ దోచుకొని ఆ ఇంట్లో ఉన్నటువంటి డబ్బు బంగారం అంతా కూడా దోచుకొని దాదాపు ఒక 1:40 అక్కడ ఉండి వాడు బయటకు వచ్చే సందర్భంగా బయట నుంచి బెల్ మోగిందన్నట్టు బయట నుంచి బెల్ బొంగితే వచ్చి చూస్తే ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు అంటే ఈ చనిపోయినటువంటి ఆమె పిల్లలు అయ్యో 11 ఏళ్ళ అమ్మాయి దానిలో 9 ఏళ్ళ అబ్బాయి అన్నట్లు ఓకే వాళ్ళు రాగానే వాళ్ళు లోపలికి రాగానే వాడు అత్యంత దుర్మార్గంగా ఏం చేశారు అంటే వాళ్ళు పిల్లలు బెల్ కొడతానే ఉన్నారు అన్నట్లు తలుపు తీయకపోతే చుట్టుపక్కల వాళ్ళు వస్తారు తీస్తే మరి ఎట్లా అని 1 మినిట్లో వాడు చేసుకొని ఆ డోర్ తీసి నేను మీ మామయ్య అవుతాను అమ్మకు ఆరోగ్యం బాగాలేదు స్పృహదప్పి పడిపోయింది డాక్టర్ను పిలవాలా కొంచెం అది టెలిఫోన్ డైరీ వెతకండి అని చెప్పేసి సమూహ పిల్లలు అమ్మని చూసి అమ్మ పడిపోయింది అక్కడ మరి చెప్తున్నది కరెక్టేనేమో అనుకొని వాళ్ళు కన్ఫ్యూజ్లో ఉన్న టైంలో ఇద్దరిని వేరు చేశాడు ఇద్దరిని వేరు చేసి అమ్మాయిని ఒక అమ్మాయి ఏ రూమ్లోకి వెళ్ళిందో వీడు ఆ రూమ్లోకి వెళ్ళిపోయి అత్యంత పాశవికంగా అమ్మాయిని గొంతు నులిమి చంపేశాడు ఆ చున్ని అక్కడ కట్టేసి చాలా బలంగా కొట్టేసి అమ్మాయి గుంజుకుంటూ ఉంటా కూడా వాడు అప్పుడే ఒక హత్య చేసి మరి ఇంకో హత్య చేశాడు ఓకే మళ్ళీ అక్కడ నుంచి బయటకు వచ్చేసి పిల్లవాడు ఉన్నాడు ఆ పిల్లవాడు బాగానే పాపం రిసిస్ట్ చేశాడు ఒక 5 నిమిషాలు పొట్లాడాడు వాడితో దానిలో చాలా కానీ ఎంత రిసిస్ట్ చేసినా కూడా వాడేతుందో మళ్ళీ ఆ అబ్బాయిని ఓవర్పవర్ చేసేసి ఆ అబ్బాయిని కూడా గొంతు నిలిమి మొత్తం అక్కడ చంపేయడం జరిగినట్టు 3 హత్యలు వాడు అత్యంత క్రూరంగా 1 గంట లోపల వాళ్ళు కాలు చేతులు కొట్టుకుంటున్నప్పటికీ కూడా చూసి కూడా అత్యంత పాశవికంగా చేశాడు వాడు దానిలో నిజంగా అప్పుడు ఉండేటటువంటి పోలీస్ అధికారులను అప్రిసియేట్ చేయాలి అక్కడ ఉన్నటువంటి వారిని కరెక్ట్గా ఎవిడెన్స్ పెట్టారండి ఓకే చాలా సైంటిఫిక్ ఎవిడెన్స్ పెట్టారు దాని లోపల ఈవెన్ సర్కమ్స్టెన్స్ ఎవిడెన్స్ అయినా కూడా చాలా జాగ్రత్తగా అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అవి ఆవిడ లోపలికి వచ్చేటప్పుడు చూడడము ఫ్లాట్లోకి వెళ్ళేటప్పుడు చూడడము వాటి దగ్గర దొరికినటువంటి ఆభరణాలు ఆ ఫింగర్ ప్రింట్స్ ఆ విధంగా ఏంటంటే ఎవ్రీథింగ్ కనెక్టెడ్ అన్నట్టు ఏమాత్రం అనుమాత్రం కూడా సంశయం లేకుండా అతడే నేరం చేశాడు అని చెప్పడానికి తగినటువంటి మొత్తం సాక్ష్యాధారాలు కూడా ఇవ్వడం జరిగిందట బహుశా నేను పూర్ణచంద్రరావు గారు అనుకుంటే అప్పుడు అక్కడ ఎస్పీ గారు అందులో నాకు సరిగ్గా జ్ఞాపకం ఆయన సో ఆ విధంగా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని వర్క్ చేయడం జరిగింది ఓకే తర్వాత ఏమైపోయిందంటే నా ట్రయల్ నా దగ్గరకు వచ్చింది నేను శిక్ష వేశాను సో ఆ కేసులో నేను బాగా ఆలోచించి ఊరి శిక్ష వేశాను ఓకే ఇది ఏ ఇయర్ అంటారు సార్ ఇది ఏ సంవత్సరం ఇది ఐ బిలీవ్ 96 or 97 దాని తర్వాత మీరు ఎలివేట్ అయ్యారు కదా హైకోర్టుకు దాని తర్వాత 10 ఇయర్స్ తర్వాత నేను ఎలివేట్ అయ్యాను దానిలో నేను 2009లో ఎలివేట్ అయ్యాను రైట్ ఓకే సో అక్కడ ఏంటంటే ఒక సరి అయినటువంటి ఇన్వెస్టిగేషన్ రైట్ ఆ సరి అయినటువంటి ట్రయల్ రైట్ తర్వాత ఏంటంటే కోర్టు ద్వారా మనం కోర్టులో ఎక్కడైతే పోలీసు వారు సరి అయినటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఓకే సరి అయిన సాక్ష్యాధారాలను తీసుకొస్తున్నారు ఎవిడెన్స్ యాక్ట్ చాలా మూలం కదా ఇక్కడ తర్వాత అక్కడ కూడా ఏంటంటే ట్రయల్లో లేట్ లేదండి
ఓకే నేను విట్నెస్లు తీసుకురమ్మంటే వెంటనే తీసుకొచ్చారు. విట్నెస్ల కోసం వాయిదాలు తీసుకోవడం, లేక పోలీసు వాళ్ళు కోర్టుకు రాకుండా వాయిదాలు తీసుకోవడం, ఛార్జ్షీట్ ఫైల్ చేయడంలో లేట్ లేదు, రైట్, సాక్షులను తీసుకురావడంలో లేట్ లేదు, రైట్, సరిగ్గా చేశారు అక్కడ. కాబట్టి మాకు కూడా ఏమైందంటే భోజనం అనుకుంటే ఒక 3 మంత్స్లోనే ఆ కేసు మా దగ్గరకి ఫైల్ మీదకి వచ్చిన తర్వాత శిక్ష వేయడం జరిగింది. ఓకే, 2-3 నెలలే ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి ఇప్పుడు అంత టైం పడుతుంది. అప్పుడు మేము రెగ్యులర్ కోర్టులోనే 2-3 మంత్స్లోనే వేసినాం శిక్ష. ఓకే, ఎక్కడైతే అంటే అడ్మినిస్ట్రేషన్ అంటే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ సహకరిస్తుందో అక్కడ అలాంటి అన్ని కేసుల్లో అయితే కొంత జ్యుడిషియర్లో కూడా ఇంకా సెన్సిటివ్నెస్ రావాల్సిన అవసరం ఉంది, పోలీసులో కూడా రావాలా, దీని ప్రాముఖ్యతను కోర్టులు కూడా గుర్తిస్తున్నాయి అందరూ చాలా సందర్భాలలో. అయితే అనేక ఇబ్బందులు, కొన్ని అంటే ప్రొసీజర్ ల్యాప్సెస్, కొన్ని రకరకాల ఉన్నాయి కారణాలు. కానీ ఇక్కడ ఇప్పుడు మనకు ఈ దిశ కేసును కూడా కనుక చూసినట్లయితే, నేను నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రేక్షకులతో కూడా మీ అందరితో కూడా అంటే డిస్ప్యాషనెట్గా మనం చూడాలి, అంటే ఎలాంటి ఎమోషన్స్కి గురి కాకుండా చూడాలి. ముఖ్యంగా మేము న్యాయ వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి అందరినీ సమదృష్టితో చూడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉందన్నట్లు. డెఫినెట్గా సార్, ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ మనం చూస్తే, అమ్మాయి 9:30-9:15 టైంలో చెల్లెలకి ఫోన్ చేసింది. ఇందాక మీరు చెప్పినట్లే ఆమె టోల్ గేట్కు మరీ ఎక్కువ దూరంలో కూడా లేదు, ఆమె నిలబడ్డ చోటు నుంచి టోల్ గేట్ కనబడుతున్నది. అంటే ఆ టోల్ గేట్లో ఉన్నటువంటి వాళ్ళు కనుక చూస్తే ఆ అమ్మాయి కనబడుతుంది, కనబడే పరిస్థితి లోపల ఉంది. మరి అలాంటప్పుడు మనకు ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ వర్షన్ ప్రకారమే ఎన్నో పెట్రోలింగ్ వెహికల్స్ అక్కడ నుంచి వెళ్ళినాయి ఆ రోడ్ వెంబడి. మరి పెట్రోలింగ్ వెహికల్స్ వెళ్ళినప్పుడు పెట్రోలింగ్ చేసేవాళ్ళు అటు చుట్టుపక్కల చూడాల్సిన అవసరం లేదా? చుట్టుపక్కల లైట్ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదా? అక్కడ మరి అక్కడ ఉండేటటువంటి ఒక అమ్మాయి అక్కడ నిలబడి ఉంది, ఒక అరగంట నుంచి దాదాపు కనీసం ఒక అరగంట సేపు అమ్మాయి ఒక్కొక్క ప్లేస్లో నిలబడి ఉంది, లోన్లీగా నిలబడి ఉంది. అంటే ఎవరు అమ్మాయి, ఎందుకు నిలబడ్డది, ఆ లారీ అక్కడ ఎందుకున్నది, ఆ లారీ వెనకాల ఎవరున్నారు, అక్కడ విషయం ఏంటిది అని ఏ ఒక్కరు కూడా గమనించలేదండి. ఏ ఒక్క పోలీసు వెహికల్లో వెళ్ళేవారు కూడా గమనించలేదా అక్కడ పరిస్థితి, లేదా టోల్ గేట్లో ఉండే సెక్యూరిటీ గార్డ్ ఎవడూ గమనించలేదా? ఎంత ఇర్రెస్పాన్సిబుల్ సొసైటీ ఉంది. ఇప్పుడు అక్కడ చూసినప్పుడు ఆ అమ్మాయి అక్కడ నిలబడి ఉంటే ఎవరో ఒక్కళ్ళు చూసినటువంటి వాళ్ళు, అరే ఈ అమ్మాయి ఇక్కడ ఉంది, మరి అమ్మాయి నా అనుమానం ఏంటంటే అమ్మాయిని లాక్కి వెళ్ళేటప్పుడు కూడా చూసి ఉంటారు, ఎవరో ఒక్కడు చూసే ఉంటారు కదా సార్, అట్లా అంత పక్కనే ఉంది, అది కనబడుతుంది, చూస్తున్నాం కనబడుతుంది. కానీ ఏంటంటే నాకెందుకు, లేదా నేను ఎందుకు, నేను ఇన్వాల్వ్ అయితే మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు వచ్చే బాధ ఏంటో, మళ్ళీ నన్ను పోలీస్ నుంచి తిప్పుతారు, గత అనుభవం దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఒక రకంగా చెప్పాలంటే అంటే వాళ్ళు ఒక రకంగా పోలీసుని బిలీవ్ చేయకపోవడం కూడా ఒక రకమైనటువంటి దీనికి కారణమవుతుందండి. అంత విశ్వాసం కనుక ఉంటే ఇమీడియట్గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ చేసేవాళ్ళు అన్నట్లు జరిగింది. రెండో ఇష్యూ ఏంటంటే, ఇంతకంటే కూడా ఘోరమైనటువంటి ఇష్యూ, ఆమె చెల్లెలు అక్కడికి వచ్చింది, అది చూసింది అక్కడ, మళ్ళీ వెంటనే అమ్మా నాన్న వచ్చారు, అక్కడ చూసుకున్నారు అక్కడ, దాని తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళారండి. ఏం చెప్పారండి పోలీసు వాళ్ళు, ఇది మాది కాదు అన్నారు, మా జ్యూరిస్డిక్షన్ కాదు అన్నారు. అంత రాత్రి 10 గంటల రాత్రి ఒక అమ్మా నాన్న ఒక పెద్దవాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి మా అమ్మాయి కనబడతలేదనంటే కనీసం ఒక మానవత్వం లేకుండా ఒక రకంగా చెప్పాలంటే ఒక లీగల్ అబ్లిగేషన్, అదే పోలీస్ ఆఫీసర్ ఇట్స్ డ్యూటీ. ఏం డ్యూటీ? రక్షణ కల్పించాలి, సెక్యూరిటీ కల్పించాలి, ప్రాణాలు కాపాడాలి వాళ్ళకు, తన తాపత్రయం తను చెయ్యాలి, కొద్ది హ్యూమన్ బీయింగ్ రియాక్ట్ కావాలి. అక్కడ రియాక్షన్ అక్కడ కనబడలేదు మనకు, అసలు ఒక పోలీస్ ఒక డ్యూటీ కూడా కనబడలేదు. మరి దానికి చెప్పాలి, పైన ఉన్న పోలీస్ అధికారులు చెప్పాలి అలా ఎందుకు జరిగిందో, అలా మైండ్ సెట్ అట్లా ఎందుకున్నదో. సరే, ఇంకో పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, ఇంకో పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏం జరిగిందండి, మీ అమ్మాయా, ఏమైంది, వెళ్ళిపోయిందా, కనబడతలేదా, ఎప్పటి నుంచి కనబడతలేదు, ఎంతసేపు అయింది, గంటనే కదా, పోయిండొచ్చు బాయ్ ఫ్రెండ్ తోటి, ఎక్కడో బాయ్ ఫ్రెండ్తో పోయిండొచ్చు, ఎవరితోటో పోయిండొచ్చు, లేచిపోయిండొచ్చు, ఎవరితోటో పోయిండొచ్చు, రేపు పొద్దున వస్తుందిలే పో. ఇది ఇదండి యాటిట్యూడ్, ఇదండి పోలీసు ఒక యాటిట్యూడ్. 72 సంవత్సరాల స్వతంత్రం తర్వాత ఒక పోలీస్ అధికారులు కనుక అక్కడ కనీసం స్పందించి ఉంటే, అక్కడ ప్లేస్కి కనుక వెంటనే వచ్చి ఉంటే, వెంటనే చుట్టుపక్కల మొత్తం ఫోకసింగ్ లైట్స్ వేసి అక్కడ చూసి ఉంటే అట్లీస్ట్ పోలీసు హడావిడి అక్కడ ఉంటే వాళ్ళు పారిపోయేవాళ్ళండి, పాడిపోయేవారు పాడిపోయేవాళ్ళు పోలీసు అక్కడికి వచ్చేసి
ఇప్పుడు నేను అనుకుంటాను ఒక నలుగురు అందరూ ఇద్దరు రేపు చేసినా ముగ్గురు రేపు వేసినా దానిలో అట్లీస్ట్ ఒక 40 నిమిషాలు 20-30 నిమిషాలు టైం పట్టిండే అక్కడ డెఫినెట్గా పడుతుంది అని. తర్వాత ఏదైతుందో అక్కడ మళ్ళా అమ్మాయిని వాళ్ళు ఒక చేపలో జుట్టి అక్కడ నుంచి లారీలో తీసుకొచ్చి లారీలో ఎక్కించుకొని మళ్ళీ ఇట్లా చేసి యూటర్న్ చేసుకొని పోయారు అక్కడ. మరి ఇదంతా ప్రాసెస్ బహుశా ఆ టోల్ గేట్లో టైమింగ్ చూడాలండి కరెక్ట్గా చూస్తే వచ్చి ఏ 11:30 అయి ఉంటుంది ఆ టైం లోపల కరెక్ట్గా చూసి తెలుస్తుంది అక్కడ టైం చూస్తే వెరిఫై చేయాలి. ఇవాళ ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు వస్తున్నారు, రేపు హైకోర్టులో కూడా మ్యాటర్ ఉంది. ఇప్పుడు 9th వరకు ఇప్పుడే సమాచారం, 9th వరకు ముట్టకూడదు మృతదేహాలు అని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేసి తర్వాత ఉన్నతమైనటువంటి ఒక అధికారులు ఉన్నారు దీనిలో పోలీస్ అధికారులు. ఆ దయచేసి ఆ హయ్యెస్ట్ పోలీస్ ఆఫీసర్స్ ఏం చేయాలని అంటే యాక్చువల్గా ఏ టైంకు ఆ అమ్మాయిని డెడ్ బాడీని అంటే 2 అవర్స్ టైం పట్టింది అక్కడ మినిమం 1.5 అవర్ టైం పట్టింది. మరి పోలీసు తొందరగా వెళ్ళి ఉంటే ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడేవాళ్ళు కదా. ఇంకొక వర్షన్ ఫస్ట్ మేము బహుశా టీవీలోనో పేపర్లో చూశానండి, ఒక వర్షన్ ఏంటంటే అమ్మాయిని 2:00 చంపేశారండి. ఒక వర్షన్ తెల్లవారుజాము 2:00 చంపేశారండి అందరూ. అంతవరకు ఆ అమ్మాయితో వాళ్ళు రకరకాల అత్యంత పాశవికంగా అత్యంత క్రూరంగా అమ్మాయిని చెప్పుకోవడానికి బాధ అనిపిస్తుంది, అమ్మాయిని ట్రీట్ చేశారు అక్కడ దానిలో చాలా దుర్మార్గంగా చేశారు. మేము నేరస్తుల పట్ల ఎవ్వరు జాలి చూపించడం లేదండి. ఏ నేరస్తుడైనా కానీ ఎవడైతే ఏ నేరస్తుడైనా కానీ ఎక్కడైనా కానీ దుర్మార్గంగా ఒక మానవ మృగాలుగా ప్రవర్తించిన మానం ప్రాణం దోచుకున్న వాడిని ఎవరిని కూడా ఉన్నప్పుడు వాళ్ళని చట్టరీత్యా తగినటువంటి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. చట్టరీత్యా మన చట్టం మనం ఏదైతే ఇస్తున్నదో దాని ప్రకారం తప్పనిసరి శిక్షించాలి. నేను స్వయంగా శిక్షించాను కదా, నేను స్వయంగా ఉరి శిక్ష వేశాను దాని లోపల. అసలు ఇలాంటి ఇష్యూస్ ఏంటంటే మనం చేయాలా. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఇనీషియల్ ఒక 2-3 గంటల సమయంలో ఏవైతే అక్కడ లోకల్ పోలీసు టోల్ గేట్ వాళ్ళేదో ఏ కృషి చేయాలో ఏ పని చేయాలో అది చేయనందువల్ల ఆమె ప్రాణం పోయిందండి. వాస్తవంగా చెప్పాలంటే రేపు జరిగింది ఓకే, కానీ ప్రాణం పోవడానికి మటు కారణం ఏదైతుందో మిగతా అవన్నీ కారణాలు ఉన్నాయి. మరి వాళ్ళ నోటి నుంచి రియల్ వర్షన్ ఏంటో మనకు వినే అవకాశం సమాజానికి లేకుండా పోయిందండి. ఇప్పుడు అది కూడా ఇప్పుడు అందు గురించి ఇప్పుడు ఫోరెన్సిక్ రిపోర్ట్ అప్రైజల్స్ ఇంతవరకు బయటికి రాలేదు. ఇప్పుడు వాళ్ళని ఒక పెద్ద మనిషి పంచుల ముందు ఎక్యూజ్డ్ యొక్క వర్షన్ ఏంటో వరకు చెప్తే అక్కడ ఎవరైనా వచ్చారా స్పాట్కి, ఏం జరిగిందా, లేకపోతే అమ్మాయి 8 గంటలకు చనిపోయింది అంటే బహుశా మరి అది ఎందుకు బయటకు రాకుండా చేశారు. ఫోరెన్సిక్లో బయట పడాలి కదా, అసలు టైం ఆఫ్ డెత్ కూడా రావాలి కదా. ఫోరెన్సిక్లో క్లారిటీ రావడం లేదు ఇంకా అంటే బయటకు రాలేదులేండి. బయటకు ఫోరెన్సిక్ రాలేదు ఇంతవరకు. అదే బయటకు వస్తే వాళ్ళు కస్టడీ, జ్యుడిషియల్ కస్టడీ నుంచి వీళ్ళు పోలీస్ కస్టడీ తీసుకొని విచారణ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ కేసు మీరు అన్నట్టు వివరాలు అక్యూజర్ సైడ్ నుంచి ఇంతవరకు ఏమి తెలియదు. ఇంకొకటి కూడా ఉందండి, అంటే అట్లా కాదు కానీ జనరల్గా మనకు సరే అంటే అమ్మాయి ఎప్పుడు చనిపోయిందో ఇవన్నీ కనుక్కోవడానికే మనం అంటే పాశవికంగా అమ్మాయి అత్యాచారం జరిగింది దాన్ని సభ్య సమాజం ఖండిస్తుంది, సిగ్గుపడుతుంది. చాలా బాధాకరమైనటువంటి విషయం కూడా ఏంటంటే మరి జనరల్గా నార్మల్గా సీన్ ఆఫ్ అఫెన్స్ రీకన్స్ట్రక్షన్ కోసం వెళ్ళేటప్పుడు మరి మీడియేటర్స్ని తీసుకెళ్లాలా తీసుకెళ్లొద్దా, మరి తీసుకెళ్తే ఏ టైంకి వెళ్ళాలా, దానిలో జనరల్గా అదంతా కూడా రకరకాల ఆలోచనలకు దారితీస్తున్నది. సరే ఏది ఏమైనా ప్రజాగ్రహం కూడా ఉంది కాబట్టి సరే వాళ్ళు అన్నట్టు అందరూ పడుకున్న తర్వాతనే పోయినరే అనుకుందాం. ఎందుకంటే ప్రజాగ్రహం కూడా అదే ఉంది కదా, మాకు అప్ప చెప్పండి, షాద్నగర్ పోలీస్ స్టేషన్ బయట లాఠీ ఛార్జ్ కూడా జరిగింది కదా, మాకు అప్ప చెప్పండి అని ఎంబడబడ్డారు కదా. అంటే ఇప్పుడు ఆ విధంగా మీడియాలో అది చెలరేగడంతో వైరల్ కావడం. ఒకటేంటంటే విషయం ఏంటంటే గతంలో మనకు కొన్ని అనుభవాలు ఉన్నాయి, మనం చూసినాం. ఇప్పుడు సినిమా యాక్టర్ ఒక ఆమె ఉండే ప్రత్యూష ఉండే, ప్రత్యూష తల్లి ఇప్పటికి కూడా పోరాడుతున్నది పాపం, ఇప్పటికీ పోరాడుతుంది చెప్పాలంటే. మరి ఆమె ఒక పేరు మోసిన సినిమా యాక్టర్, ఇక్కడెక్కడ ఒక అంటే ఫస్ట్ ఒక హోటల్లో, ఒక పేరు మోసిన హోటల్లో ఆ అమ్మాయి, ఆ అమ్మాయి తల్లి ఆరోపణ ఏంటి, చాలా రాజకీయ పలుకుబడి కలిగినటువంటి వాళ్ళు, అధికారం ఉన్నటువంటి వాళ్ళు, మంత్రుల హోదాలో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు ఇందులో ఇన్వాల్వ్ అయినారు ఆమెను చంపడంలో. హాస్పిటల్లో ఏం జరిగింది, కేర్ హాస్పిటల్లో కూడా అది మాట్లాడ తన అక్కడ కూడా అనుమానం వ్యక్తపరిచింది. దుస్తులు ఎవరు మార్చినారు, ఇవన్నీ చాలా ఉన్నాయి కదా ఎవిడెన్సెస్ కదా, ఉన్నాయి కదా. మరి ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ పోయినట్టే కదా, మీరు మార్చినారంటే ఒకవేళ అత్యాచారం కాబట్టి మీకు కావాల్సిన సిమెన్ కానీ కలెక్షన్ ఆఫ్ సిమెన్ కానీ ఇవన్నీ పోయినట్టే కదా, పోయినట్టే కదా. సో అక్కడ ఏంటంటే మరి ఎందుకని ప్రత్యూష కేసులో మనకు న్యాయం జరగలేదు,
ప్రత్యూష కేసులో రియల్ కల్ప్రిట్స్ నిజంగా అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేసినటువంటి వాళ్ళు ఇలా తప్పించుకుంటున్నారు. సరే, ఒక స్నేహితుడి మీద కేసు పెట్టారు, అది కూడా ఏమని కేసు పెట్టారు, ఆత్మహత్యకు ప్రోద్బలం చేసిందనే కేసు. తల్లి కేసు ఆత్మహత్య కాదు, హోమిసైడ్ కాదు కదా, సూసైడ్ కాదు, సూసైడ్ కాదు తల్లి కేసు. అలాంటప్పుడు ఏదైతే ఉందో అసలు అంటే ఎక్కడైతే బాగా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే రూల్ ఆఫ్ లా లేదండి ఈ దేశంలో సార్. అంటే రూల్ ఆఫ్ లా అంటే అందరినీ సమానంగా చూడడం అనేటువంటి ఒక పరిస్థితి. మరి బాగా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్, బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, బాగా పలుకుబడగలిగినటువంటి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు, ఇవాళ ఇవాళ ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది ఎంపీలు ఇవాళ రేప్ కేసెస్లలో ఉన్నారు చూడండి. ఇవాళ ఇప్పుడు మన దగ్గర చూసుకుని అలాంటప్పుడు మరి ప్రత్యూష కేసులో జరిగిన అలాంటిది జరిగింది. దాని తర్వాత పోనీ ఇప్పుడు ఎన్కౌంటర్ కూడా జరిగింది. దాని తర్వాత ఇప్పుడు సజ్జనర్ గారే అక్కడ యాసిడ్ అటాక్ వరంగల్లో జరిగిన ఎస్పీగా ఉన్నప్పుడు డిసెంబర్ 13కి డిసెంబర్ 6 ఎన్కౌంటర్ చేసినారు. ఇక్కడ ఏంటంటే మనం ఆలోచించి శిక్షలు పడుతున్నాయి, ఉరి శిక్షలు పడ్డాయి, తర్వాత ఏతుందో ఇట్లా ఎన్కౌంటర్స్ చేశారు, ఆగుతున్నదా? ఎందుకు ఆగడం లేదు? ప్రజల మనస్తత్వం, ప్రజల భావాల్లో ఒక స్త్రీ పట్ల పూర్తిగా గౌరవం, ఒక రెస్పెక్ట్, ఒక తల్లి మాదిరిగా చూడడం, ఒక సోదరి మాదిరిగా చూడడం, ఒక ప్రేమభావంతో చూడడం, ఒక గౌరవంతో చూడడం అనేది ఎందుకు లోపిస్తున్న సమాజంలో దయచేసి ఆలోచించాలి, ప్రతి ఒక్కరు ఆలోచించాలి. అది నా విజ్ఞప్తి. అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ప్రసాద్ రెడ్డి గారు, శివప్రసాద్ రెడ్డి గారు జరుగుతున్నది ఏంటంటే మనం గౌతమ బుద్ధుడు పుట్టిన దేశం ఇది, గాంధీజీ పుట్టిన దేశం ఇది, తను విలువలకి ఇవాళ తిలోదకాలు ఇచ్చినాం, విలువలకు తిలోదకాలు ఇచ్చి నైతిక ఇవాళ సినిమా వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు. తను వాళ్ళు చేసేది వాళ్ళతో ఒకటే ఒక విజ్ఞప్తి, అయ్యా ఎన్ని సినిమాల్లో ఒక అమ్మాయిని మీరు ఏ విధంగా చూపిస్తున్నారు, ఆమెను ఒక కెమెరా డ్యాన్సర్గా, ఒక కాల్ గర్ల్గా, లేకపోతే అవుతుందో బార్లో డ్యాన్స్ చేసేటువంటి అమ్మాయిగా మనం చూపిస్తున్నారా లేదా? టీవీ సీరియల్లో చూపిస్తున్నారు, పత్రికల్లో చూపిస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్లో చూపిస్తున్నారు. అంటే బ్లేడ్ అడ్వర్టైజ్మెంట్కు అండర్వేర్ అడ్వర్టైజ్మెంట్లలో ఆడపిల్లను నిన్ను చూపిస్తూ ఎవరండి అక్కడ పోస్టర్స్లో రెచ్చగొడుతున్నది? వీళ్ళు చదివిరాను విధవలు, వాళ్ళు మూర్ఖులు, అందులో ఎడ్యుకేషన్ లేదు వాళ్ళకు, సరే ఇల్లిటరేట్ ఫెలోస్, ఇల్లిటరేట్ ఫెలోస్. సినిమా తర్వాత టీవీ నుంచే వాళ్ళు ఇన్స్పైర్ అవుతుంటారు, సో చదవరు కదా వాళ్ళు. అలాంటి వాళ్ళ మానసిక స్థితిని, వాళ్ళ మనసును, వాళ్ళ ఆలోచనలు ఎవరు ప్రభావితం చేస్తున్నారు సమాజంలో? సినిమా. ఇలా చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే 72 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా విద్యా వ్యవస్థలు, ఒకప్పుడు మనం చదువుకునే వాళ్ళం వేమన పద్యాలు, సుమతి పద్యాలు, సుమతి శతకాలు కూడా అదే చెప్పాం, అన్ని రాసేవారు, గోడల మీద రాసి పెట్టేవారు వేరు. అంటే అన్న ఒక మంచి భావాలు మనకు వచ్చేటి, టీచర్స్ కూడా ఎలాంటి భావాలు పిల్లలకు. ఇప్పుడు మేమందరం ఈ స్థితిలో ఉన్నామంటే మా అమ్మ నాన్న నాకు చదువు చెప్పిన టీచర్స్ కొరకం కారణం. ఎలాంటి భావాలు ఉండాలి, ఆ భావాలు చెప్పేవాళ్ళు. ఇవాళ ఎడ్యుకేషన్ ఫర్ మనీ కమర్షియలైజ్డ్, మొత్తం ప్రైవేట్ కమర్షియలైజ్డ్. ఇవాళ మెడికల్ సర్వీసెస్ కమర్షియలైజ్డ్, ఇవాళ ప్రతి వ్యవస్థ కమర్షియలైజ్, సినిమాలు కమర్షియల్, టీవీలు కమర్షియల్, మీడియా కమర్షియల్, ఎవ్రీథింగ్ కమర్షియల్. డబ్బు వస్తుంది గంజాయము, డబ్బు వస్తుంది కల్తీ జై, డబ్బు వస్తుంది అమ్మాయిని ఎట్లని చూపించు, ఇంకా కొద్దిగా నువ్వు ఆమె ఆ డ్రెస్సులు పైకి లేపి చూపిస్తే ఇంకా 4 డబ్బులు ఎక్కువ వస్తాయంటే మరి గ్లామరస్ వాళ్ళలో లేనిది మీరు చూపించి వారిని అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు, వాడు దానికి అలవాటు పడి. అంటే చాలామంది ఇవాళ పాపం ఇలాంటి, అంటే పాపం అనేది కరెక్ట్ కాదనుకున్నాను, ఇలాంటి గుండాలు రౌడ్లు కూడా చెప్తున్న విషయం ఏంటంటే మేము దాని నుంచి సినిమాల నుంచి చూసి నేర్చుకుంటున్నామని చెప్తున్నారు. ఎలా దొంగతనం చేయాలా, ఎలా హత్యలు చేయాలా, ఎలా రేపులు చేయాలా, అక్కడ నుంచి చూసి నేర్చుకుంటున్నాం అనేటువంటి చెప్పే పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఆలోచించాలి మనం. ఇక్కడ బాధ్యత ఒక్కరిది కాదు, బాధ్యత ఒక్కరిది కాదు. మనం ప్రత్యూష కేసు రోజే కనుక స్ట్రిక్ట్గా మనం ఉంటే లేదా ఇవాళ ఇప్పుడు ఇప్పుడు టేకు లక్ష్మి ఉంది ఆసిఫాబాద్లో, లేకుంటే ఇప్పుడు మానస వరంగల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్, మరొక ఇన్సిడెంట్, మరొక సాహితీ, ఎక్కడ ఏది జరిగినా కూడా అక్కడ, అంటే ఇవన్నీ ప్రజల్లో ఉద్రేకాన్ని, కోపానికి రేకెత్తిస్తున్నాయి. అందులో
ఈ రకరకాల కారణాల వల్ల ఎమోషన్స్ వస్తున్నాయి ప్రజల లోపల. ప్రజల ఎమోషన్స్ను మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అంటే కొంచెం వాళ్ళు భయాందోళనకు గురవుతున్నారు కదా, వాళ్ళ ఇంట్లో కూడా ఆడపిల్లలు భార్య మహిళ తల్లి మహిళలు గురవుతున్నారు. కానీ సరైన పరిష్కార మార్గం ఏంటిది? శాశ్వత పరిష్కార మార్గం ఏంటిది? సరైన పరిష్కార మార్గం ఏంటిది? శాశ్వతమైన పరిష్కారం ఏంటిది? వారు అలాంటప్పుడు ఏతుందో, ఇవాళ మేము ఒకటే చెప్తాను, దాని ప్రతి జిల్లాలో ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తారా? చెయ్యండి. ప్రతి ఫస్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో దయచేసి ఇవాళ మేము ఏ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, పోలీస్ ఉన్నతాధికారులు కావచ్చు, ఒక అమ్మాయి మిస్సింగ్ కేసు, ఎంతమంది అమ్మాయిల మిస్సింగ్ కేసులు వచ్చినాయి, లేదా ఒక అమ్మాయి మిస్సింగ్ అయిందని, ఒక అమ్మాయి మీద అత్యాచారం జరుగుతున్నదని ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నిర్లక్ష్యంగా ప్రవర్తించే ప్రతి పోలీస్ అధికారిని మీరు ఇవాళ శిక్షించే విధంగా కనుక, అంటే మిగతా పోలీస్ అధికారులు కూడా దాని గురించి గుణపాఠం నేర్చుకునే విధంగా మీరు చెయ్యండి. ఈ కేసులో కూడా ఏవైతే ఉందో, దిశ కేసులో కూడా తల్లిదండ్రి వెళ్ళినప్పుడు మీ అమ్మాయి ఎవరితో లేచిపోయింది అని చెప్పేసి ఎవరైతే అన్నాడో అలాంటి వాళ్ళ మీద కూడా తగిన చర్య తీసుకోండి. ఫస్ట్ పాయింట్. రెండవది, ఒక స్పెషల్ టీమ్స్ మీరు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏర్పాటు చేసి దానిలో ఎక్కడ ఇలాంటి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా ఆ స్పాట్లోకి వెళ్ళి అమ్మాయిని రక్షించే విధంగా చూసుకోండి. అండ్ సమాజంలో నా ఇంకొక మనవి ఏంటంటే, అందులో మన విద్యార్థులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, సమాజ పౌరులు కావచ్చు, వాళ్ళ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు నీకు స్వయంగా వెళ్ళి ఆపే శక్తి లేకపోతే నువ్వు ఫోన్లో నువ్వు 10 మంది ఫ్రెండ్స్కి చెప్పు, దానిలో పోలీస్కి ఇన్ఫార్మ్ చెయ్యి, అందులో ఏం చేయలుతుంది చెయ్యి అక్కడ, కానీ నాకెందుకులే అనేటటువంటి అభిప్రాయం మట్టుకు అన్నిటికంటే పెద్ద పెద్ద లోపం మన సమాజంలో ఉంది. నాకెందుకు వాడి ఇల్లు గాలిపోతుంది, నాకెందుకు ఎవరో అమ్మాయిని లాక్కెళ్తున్నారు, నాకెందుకు దిస్ ఈజ్ వెరీ బ్యాడ్, వెరీ వెరీ బ్యాడ్. దాని లోపల దీన్ని మనం ఏతుందో మనం నివారించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి ఒకటేమో స్పెషల్ పోలీస్ టీమ్స్ ఏర్పాటు చేయాలండి. రెండవది, ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలండి. దాని తర్వాత విత్ ఇన్ 1 మంత్ ఛార్జ్షీట్ వేయాలి. రైట్, విత్ ఇన్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ 1 నెల రోజుల్లో ఛార్జ్షీట్ వేయాలి. అండ్ వీలైనంత వరకు ఈ కోర్టులకు ఏంటి, ఈ అంటే మహిళల మీద అత్యాచారాలు నువ్వు విచారించేటటువంటి కోర్టులకు వేరే వారికి ఇవ్వద్దు, వేరే పని చెప్పద్దు. ఓకే, వేరే పని చెప్పద్దు. ఎందుకంటే చాలా బర్డన్ ఉంది కోర్టుల మీద, చాలా బర్డన్, అది కూడా ఒక ఫ్యాక్టరీ. ఇప్పుడు ఒక 10 ఏళ్ళ కాలచాలని వ్యవస్థ, జడ్జిలు లేరు, కోర్టుల సంఖ్య పెరగలేదు, దానిలో అవన్నీ కూడా ఫ్యాక్టర్సే. అక్కడ అవన్నీ నేరాలు పెరుగుతూ వస్తున్నాయి, నేరాలు చాలా పెరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి కేసులు, అంటే మహిళల మీద అత్యాచారాలను విచారించేటటువంటిది స్పెషల్ పోలీస్ టీమ్స్ ఉండాలా, వాళ్ళు 1 మంత్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలా, దాని తర్వాత ఏతుందో వాళ్ళకి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి విత్ ఇన్ 1 మంత్లో విచారణ చేసేటట్టు చేయాలా, ఇది చాలా అవసరం. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, సజ్జనార్ గారు నిన్న మొన్న చెప్తా ఉన్నారు, దానిలో వీళ్ళు ఇదే కేసులో కాదు చాలా కేసులు ఇన్వాల్వ్ అయినారు, ఇటువంటి కేసులు 5-6 కేసులో కూడా ఇన్వాల్వ్ అయినట్లు మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పేసి ఆయన ఏదో చెప్పడం జరిగింది. ఆ కేసులు ఏంటో వివరాలు ఏంటో చెప్పలేదు ఆయన, కానీ ఉన్నాయని చెప్పేసి చెప్పాడు. మరి ఇవాళ ఒకటే ప్రశ్న, ఒక ఇలాంటి ఒక దుర్మార్గమైన 4-5 కేసుల్లో విచారణ నేరస్తుడిగా ఉన్నటువంటి వ్యక్తులు ఫ్రీగా ఎట్లా బయట తిరుగుతారండి? ప్రశ్న, సూటి ప్రశ్న. ఎలా ఫ్రీగా తిరుగుతున్నారు? దానికి బాధ్యులు ఎవరు? మరి ఎందుకు వాళ్ళని ఆ కేసులో మీరు అరెస్ట్ చేసి జైల్లో పాలు పెట్టలేదు? ఎందుకు ఆ కేసులో బెయిల్ ఇవ్వకూడదని చెప్పేసి మీరు గట్టిగా కోర్టులలో వాదించలేదు? ఇక్కడ సమస్య ఏంటంటే, ఇప్పుడు ఉన్న ఒక కేసులో మనం చూసామండి, ఎంత దుర్మార్గం అండి దానిలో. అలాంటప్పుడు వాళ్ళకి బెయిల్ వచ్చిందనంటే, ఆ బెయిల్ వచ్చిందనంటే ఏదో టెక్నికల్ డిఫెక్ట్స్ లాగా. ఇక్కడ ఏంటంటే, మీకు చాలామందికి తెలియదు, అంటే డిస్పాషనేట్గా చెప్పాలి ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, టెక్నికల్ డిఫికల్టీస్ ఉన్నాయి. పోలీ ఇప్పుడు మిస్టేక్ అంతా కోర్టుల మీద వేస్తున్నారు, కానీ ప్రజలకేం తెలియదంటే 90 రోజుల్లో ఛార్జ్షీట్ వెయ్యకపోతే చట్ట ప్రకారం మేము బెయిల్ ఇవ్వాల్సిందేనండి. ఎందుకంటే పోలీసు న్యాయ వ్యవస్థ, ఇప్పుడు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోయి ఎన్కౌంటర్ను సమర్థిస్తున్నారు ఇప్పుడు ప్రజలు. అంటే కానీ న్యాయ వ్యవస్థకు పనిచేయాలంటే న్యాయ వ్యవస్థ ముందుకు సాక్షులు తీసుకురావడము, ఛార్జ్షీట్ తీసుకురావడము, ఇదంతా పోలీసు వాళ్ళు చేయాల్సిందే. ఇప్పుడు మేము ఎన్నో హైఫై కేసెస్లలో చూసినాం, చాలా పెద్ద పెద్ద కేసెస్లలో. అందుకే మేము చాలా బెంచ్ మీద చాలా గట్టిగా బలంగా చెప్పేవాళ్ళం, నువ్వు తీసుకొస్తావా, నువ్వు ఛార్జ్షీట్ ఫైల్ చేస్తావా, ఇప్పుడు 80 డేస్ అయిపోయింది, 70 డేస్ అయిపోయింది, నువ్వు ఛార్జ్షీట్ ఫైల్ చేస్తావా, లేకపోతే నీ మీదనే అవుతుందో మేము ఇనిషియేట్ చేస్తాము, మేము నీ మీదనే ఎస్పీకి డీజీపీకి రిపోర్ట్ ఇస్తామని చెప్పేసి చెప్తా ఉంటే ఎంతో ప్రెషర్ చేస్తే అలాంటి కేసులో ఛార్జ్షీట్ వేసేవారు. ఓకే,
ఎందుకు మేము ఛార్జ్షీట్ వేయమని ఇన్సిస్ట్ చేసేవాళ్ళమంటే ఛార్జ్షీట్ వేయకపోతే మేము బెయిల్ ఇవ్వాల్సి వస్తుంది. 90 రోజుల్లో మీరు బెయిల్ ఇవ్వాలి, తెలియదు సభ్య సమాజానికి, తెలియదు ఈ విషయం, తెలియదు. ఏమి కోర్టు బెయిల్ ఇచ్చింది, కోర్టు బెయిల్ ఇచ్చింది అని అనుకుంటారు. అవును, కానీ కోర్టు నిజంగా ఎందుకు కోర్టును బెయిల్ ఇచ్చేటట్లు ఎవరు చేస్తున్నారు? అక్కడ ఎవరో మంత్రి కొట్టుకుంటాడండి, ఎవడో ఎమ్మెల్యే ఎవరో ఉంటారు, ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఉంటాడు, కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న వాళ్ళు ఉంటారు, దానిలో వాళ్ళందరిని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఉంటారు. ఆ పోలీసు వాళ్ళని పట్టుకుంటారు కొంతమందిని, ఈ ఛార్జ్షీట్ వేయనియారు. ఓకే, ఇంకొక విషయం కూడా, ఛార్జ్షీట్ వేసినా మీరు ఇంతకుముందు టెక్నికల్గా ఏదో చెప్పినారు, ఛార్జ్షీట్ 90 రోజుల్లో ఛార్జ్షీట్ వేయకపోతే కంపల్సరీ బెయిల్ ఇవ్వాల్సిందే. అదే ఇప్పుడు ఛార్జ్షీట్ వేసిన తర్వాత సాక్షుల్ని ఒక జడ్జి వెళ్ళి తీసుకొని రాడు కోర్టుకు, మళ్ళీ పోలీసు వ్యవస్థనే కోర్టుకు తీసుకురావాలా రైట్ సాక్షుల్ని? ఓకే, మరి ఆ సాక్షులకు రక్షణ కల్పించాలా? రైట్, ఇప్పుడు ఇందాక ఉన్న రేపు కేసులో చూస్తాం, ఆ అమ్మాయి ఇంట్లో నుంచి బయటకు వెళ్తా ఉంటే బెయిల్ మీద విడుదలైనటువంటి వాళ్ళు ఆ అమ్మాయి మీద కిరోసిన్ పోసి కాలబెట్ట తగలబెట్టారని అంటే, ఇక ఈ సభ్య సమాజానికి అంతకంటే సిగ్గు చేయటం అనే విషయం ఏముందండి? ఆమె ఒక రేప్ కేసులో ఉంది, రేప్ కేసులో ఆమె విక్టిమ్, ఆమె నేరస్తులు జైలు నుంచి బయటకు వచ్చారు, మరి పోలీసులు చూస్తలేరా? రక్షణ పోలీసే కల్పించాలి, కల్పించాలి కదా, విట్నెస్లకు సాక్షులకు రక్షణ వాళ్ళే కల్పించాలి, ఛార్జ్షీట్ వాళ్ళే వేయాలి, వేయాలా, ఎఫ్ఐఆర్ తర్వాత విచారణ చేసి ఛార్జ్షీట్ వేయాల్సింది వాళ్ళే, వేయాలా, కరెక్ట్ సాక్ష్యాలతో సైంటిఫిక్ ఎవిడెన్సెస్తో కోర్టుకు సమర్పించాల్సింది పోలీస్ శాఖ. అసలు నీకు విక్టిమ్కు రక్షణ కల్పించకపోతే, సాక్షులకు రక్షణ కల్పించకపోతే, వాళ్ళు కోర్టుకు వచ్చి ఏమి చెప్పకపోతే కోర్టులు ఏం చేయగలవండి? పైకి చూస్తూ రిజల్ట్ చూస్తున్నారు మీరు, రిజల్ట్ చూసి జడ్జి గారు విడుదల చేసేసారు, కోర్టులు విడుదల చేస్తున్నాయి, కోర్టులు పట్టించుకోవడం లేదు, విచారణ లేట్ అవుతుంది అనే అపవాదం ఈరోజు వస్తున్నది. ఇందులో నేనేంటంటే, కోర్టుల పాత్ర కొంత ఉన్నా కూడా 10% 5% కోర్టులో కూడా కొద్దిగా డిలే ఉన్నప్పటికీ కూడా దాన్ని మేము అంగీకరిస్తున్నాం దాని లోపల. అంటే మొదలై చెప్పాను, మన పక్షపాతం లేకుండా మాట్లాడాలి, కానీ వాస్తవంగా చెప్పాలంటే ఇన్వెస్టిగేషన్ తొందరగా కంప్లీట్ అయ్యి తొందరగా ఛార్జ్షీట్ వేసి ఒక కోర్టులను కూడా గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేసి స్పెషల్ ఒక ప్రత్యేక కోర్టుగా ట్రీట్ చేయండి అని చెప్పేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టుగా ట్రీట్ చేయమని చెప్తే అలాంటి కేసులు తొందరగా తీర్పులు వచ్చే అవకాశం ఉంటుందండి సమన్యాయంతో. ఇప్పుడు టేకు లక్ష్మి కానీ, మానస కానీ, మిగతా సాహిత్య విషయంలో కూడా ఇప్పుడు డిమాండ్లు వస్తూ ఉన్నాయి ఈ ఎన్కౌంటర్ నేపథ్యంలో. మిగతా ప్రతి చోట ఎన్కౌంటర్ల ఈ నేపథ్యంలో అటువంటి డిమాండ్లు వస్తే రేపు ఒక మీరు రిటైర్డ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టుగా, ఒక జస్టిస్ చంద్రకుమార్గా, మీ ఒక మాటలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఒక వ్యక్తి నేరం చేశాడో చేయలేదో అనేటటువంటిది బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా ట్రయల్ లేకుండా ఎక్కడ కాల్చి చంపలేదండి, ముఖ్యంగా కేసుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళ, అది ఏదైనా కావచ్చు, ట్రయల్ చేసిన తర్వాతనే. బాలగంగాధర తిలక్కు శిక్ష విధించినా, ఎవరికి శిక్ష విధించినా కూడా ట్రయల్ తర్వాతనే చేశారు. భగత్ సింగ్ ఊరి కూడా వాళ్ళు ట్రయల్ తర్వాతనే చేసినారు. అది ఎలా జరిగింది అది వేరే విషయం, ట్రయల్ కరెక్ట్ జరిగిందా లేదా తర్వాత, ట్రయల్ అనేది కంపల్సరీ, ట్రయల్ విచారణ అనేది కంపల్సరీ. ఎందుకు విచారణ కంపల్సరీ అని మేము చెప్తున్నామనంటే, బెంగాల్లో ఇప్పుడు చాలా కేసులు ఉన్నాయండి, హ్యాంగింగ్ చేశారు ఒక వ్యక్తిని మర్డర్ కేసు మీద, హ్యాంగింగ్ చేసేసారండి, ఓకే, ఉరిశిక్ష వేశారు, అమలైంది ఉరిశిక్ష, రైట్. అమలైన 2 సంవత్సరాల తర్వాత ఎవరినైతే చంపినాడని చెప్పినారు, ఆ వ్యక్తి బతికొచ్చాడండి. ఓహ్, అంటే హత్యనే జరగలే, గుడ్నెస్, హత్యనే జరగలే. ఇవాళ మనకు ఈ విజయవాడ ఆరోపించబడ్డవాడు ఇప్పుడు విజయవాడలో ఉరిశిక్ష పడింది, అమలు కూడా చేసి, అవును, విజయవాడలో అబ్బాయి కేసు అండి, విజయవాడలో అయేషా మీరా కేసు విజయవాడ లోపల సత్యంబాబు అని వాడు, సత్యంబాబు. ఇవాళ కోర్టులు ఫైనల్ జడ్జిమెంట్కి ఏమొచ్చినాయంటే, సత్యంబాబు మీద విచారణ జరపడము తప్పు, నేరస్తుడే కాదని, నేరస్తుడు కాదు అని, ఆరోగ్య మొత్తానికి దెబ్బతిన్నది, నేరస్తుడు కాదు అంటే అక్కడ నిజమైన నేరస్తులు ఏమైనారు, నిజమైన నేరస్తులను ఎవరు తప్పించారు, ఎందుకు తప్పించారు నిజమైన నేరస్తుల్ని అంటే, అక్కడెవరు ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఉంటాడు, ఎక్కడెవరో డబ్బున్న వాళ్ళు బహుశా ఉండుంటారు దాని లోపల, వాళ్ళని కాపాడడం కోసం ఈ అమాయకుల మీద కేసేశారు. ట్రయల్లో బయటకు రావంటారా జడ్జికు ఇవన్నీ తెలియని పరిస్థితి? ట్రయల్లో వస్తాయి, ట్రయల్లో జడ్జిలు ఇంట్రెస్ట్ చూపించినప్పుడు కొంత బయటకు వస్తాయి. అందుకే ఆయిషా కేసు లోపల అప్పటికే తను మొత్తానికి కృంగి కృషించిపోయాడు కదా, చేశాడు బాబు, నాశనం అయిపోయింది జీవితం. ఇప్పుడు సత్యంబాబు జీవితం నాశనం, జడ్జిలతో కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది కదా. లేదండి, మేము కాదు కదా సత్యబాబుని అరెస్ట్ చేసింది,
ఓకే పోలీస్ శాఖ లే మేము కదా సత్యం బాబు మీద ఛార్జ్ షీట్ వేసింది అంటే కోర్టులు కావు కదా కోర్టులు ఎప్పుడు నిజం తెలుసుకున్న తర్వాత ఎప్పుడు వస్తుంది కోర్టుకు విచారణ ఫస్ట్ పోలీసులు విచారణ చేస్తారు ఛార్జ్ షీట్ వేస్తారు దాని తర్వాత ట్రయల్ జరుగుతుంది సాక్షులను తీసుకొస్తారు ఆ సాక్షుల్ని కూడా మేము క్యాజువల్గా కాకుండా జడ్జీలు చాలా దూరదృష్టితో అంటే చాలా శ్రద్ధగా కనుక గమనించి ఈ కేసులో జరిగిందేంటి వాస్తవం ఏంటి నిజమేంటి అని తెలుసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు కొంత తెలిసే అవకాశం ఉంటుంది లేదా మామూలుగా రొటీన్లో పోతే మటుకు అన్యాయం జరిగిపోతుంది రొటీన్లో పోతే మటుకు అన్యాయం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఈ ఇప్పుడు ఈ కేసు ఇప్పుడు మనం ఇది దిశ దిశ కేసు ఉంది దిశ కేసులో నలుగురికి నలుగురు ఇవాళ ఆమెను అత్యంత క్రూరంగా చంపారు అనేది ఉన్నది కానీ నలుగురు చంపారా అంటే జస్ట్ కొద్ది ఒక నిమిషం ఆలోచించాలి అందులో ఫస్ట్ ముద్ద సెకండ్ ముద్ద ఇద్దరే పెట్రోల్ పోసారా అక్కడ నలుగురు నిజంగానే రేప్ చేశారా నలుగురిలో ఒక వ్యక్తి ఒక్కోడైనా నలుగురిలో ఒక వ్యక్తి ఒక పిల్లడైన ఎవరైనా ఒకళ్ళు జస్ట్ వాళ్ళు వీళ్ళకి సహకరించాడా అనేది ఇవాళ ఇప్పుడున్న పరిస్థితి అయితే భగవంతునికే తెలుసు నలుగురు చనిపోయారు కాబట్టి చూసిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వాస్తవం చెప్పాలంటే అమ్మాయి లేదు చూసిన వాళ్ళు ఎవరు లేరు ఆ ఈ అమ్మాయిని లాక్కెళ్ళడానికి సాక్ష్యం ఉండి ఉండొచ్చు లేకపోతే ఇక్కడ చూసినటువంటి అక్కడ కాలబెట్టడం చూసి ఉండొచ్చు లేదా డిఎన్ఏ టెస్ట్లో రేపు తెల్లారైతే ఉందో వాళ్ళకు డ్రాయర్ల మీద బరిన్ల మీద సెమన్ కానీ బ్లడ్ కానీ ప్రొఫైలింగ్ అన్నీ వస్తాయి అవన్నీ వస్తుండొచ్చు కానీ యాక్చువల్గా ఒక A1 కానీ A2 కానీ టోటల్ స్టేట్మెంట్ కనుక ప్రజల ముందు కనుక మనకు వచ్చినట్లయితే ఈ నలుగుట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఊరికి చెప్తున్నాను ముగ్గురు రేప్ చేశారనుకోండి ఒక వ్యక్తి వీళ్ళకి సహకరించాడు అనుకోండి ఇవాళ ముగ్గురికి ఉరిశిక్ష వేయచ్చు అండి కానీ సహకరించిన వానికి వేయడానికి లేదు కదా అక్కడ అన్యాయం జరుగుతుంది కదా సో ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే మనం చాలా ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ చేసిన తర్వాతనే న్యాయ విచారణ చేసిన తర్వాత అన్ని సాక్ష్యాధారాలు దృష్టిలోపల పెట్టుకొని శిక్ష వేయడం నాగరిక సమాజానికి మంచిది భవిష్యత్తులో నాగరిక సమాజానికి మంచిది అంటే ఇలాంటి ఎన్కౌంటర్స్ ఏదైతే ఉందో అది ఒక తాత్కాలికంగా ఉపశమనం అనిపించవచ్చు కానీ అది భవిష్యత్తులో చాలా దుష్పరిణామాలకు దారితీస్తుంది చాలా చెడు సాంప్రదాయం అవుతుంది అది ఇది ఈరోజు మిడ్ డే పాలిటిక్స్లోని చర్చ త్వరితగతంగా పోలీస్ శాఖ వారు ఎఫ్ఐఆర్తో పాటు విచారణ చేసి ఛార్జ్షీటు మళ్ళీ ఛార్జ్షీటు దాఖలు చేసిన తర్వాత కరెక్ట్ సాక్ష్యాధారాలను కోర్టు ముందర పెడితే కోర్టు విచారణకు ట్రయల్ చేపట్టి తగిన శిక్ష విధించే అవకాశం ఉంటుంది చాలా కేసెస్లో ఇది జరగడం లేదు కొన్ని కొన్ని కేసెస్లో నేరస్తులు ఒకరైతే అమాయకులు కూడా శిక్షార్హులు అవుతా ఉన్నారు సత్యంబాబు కేసు కానీ మిగతా ఇంతకుముందు జస్టిస్ గారు చెప్పినట్టు కలకత్తాలో బ్రతికున్నాడు అక్కడ ఆరోపణ నేపంతో అతని ఉరి కూడా తీయడం జరిగింది ఇప్పుడు ఈ దిశ కేసులో కూడా అమ్మాయి విక్టిమే చనిపోయింది ఆ నలుగురు చేసిన వారు కూడా బయట అసలు ఉదంతం ఏమైందో చెప్పలేని పరిస్థితి వారు కూడా ఎన్కౌంటర్కు గురి కావడం జరిగింది అందుగురించే లా అండ్ ఆర్డర్ ప్రతి స్టేట్లో చీఫ్ మినిస్టర్ చెంతనే ఉంటుంది కాబట్టి పోలీస్ శాఖ ఇటువంటి కేసులు ఏదైనా రిజిస్టర్ అయినప్పుడు తక్షణమే వాటి వారు చర్యలు తీసుకోవాలా పెట్రోలింగ్ వ్యాన్స్ ఏవైతే ఉన్నో హైవేలో కానీ ఈవెన్ రెసిడెన్షియల్ ఏరియాస్లో ఖచ్చితంగా జరపాలా మీరు చెప్పినటువంటి సీసీటీవీ పెద్ద కమాండ్ సెంటర్ ఉన్నప్పుడు రోజు వారీగా ప్రతి క్షణం వారీగా గమనించడం లేదా సీసీ టోల్ ప్లాజాల దగ్గర సీసీటీవీలు నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనలకు వారు తిలోదకాలు చేసినారా ఆర్టీఏ డిపార్ట్మెంట్ ఏదైతే అక్కడ వదలడం వల్ల వాడికి లైసెన్స్ లేకుండా ఇన్ని రోజులు వాడు యథేచ్ఛగా నడపడం వల్ల ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నారా అంటే అవినీతి కింద నుంచి వచ్చింది అదేవిధంగా సినిమా వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఖండిస్తూ వారు ఏదైతే ముందుకు వస్తూ ఉన్నారో వాళ్ళు సినిమాలో ఆడవారిని మహిళల్ని ఏ విధంగా చూపిస్తూ ఉన్నారు చదువురాని వారు దానికి ప్రభావితం అవుతున్నారా లేదా ఇవి అన్ని నేరాలకు కారణమా కాదా అదే కూడా మద్యపానం పెద్ద ఎత్తున హైవేస్ పక్కన పెట్టడం బార్లు రాత్రి 11-12 వరకు తెరిచి ఉండడం ఈ తాగి వాడు టోల్ సెంటర్ ప్లాజా నుంచి అక్కడి నుంచే తిరుగుతూ ఉంటే వాడిని ఎవరు పట్టుకొని వైనం గంటలు అక్కడనే పార్క్ చేసిన వాడిని పట్టించుకొని వైనం మద్యపానాన్ని డ్రగ్స్ నిషేధించాలని జస్టిస్ గారు చెప్తున్నారు ఇవన్నీ కారణాలు అయినప్పుడు లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటుంది కేవలం ఎన్కౌంటర్ ద్వారానే మనం న్యాయం చేయగలము అంటే మిగతా అన్ని కేసెస్ టేకులక్ష్మి నుంచి మొదలుపెట్టి మానస నుంచి మొదలుపెట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు సమన్యాయం మాకు కూడా జరగాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆరోపించిన కుటుంబాలు కూడా అసలు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఏం జరిగిందో చెప్పి ఉరిశిక్ష వేసింటే మాకు బాగుంటుండే ఆ ఉరిశిక్ష కూడా
పది 15 రోజుల్లోనే ఇక్కడ షాద్ నగర్ కానీ అక్కడ మహబూబ్నగర్లో అడ్వకేట్ కూడా మేము వారిని టేకప్ చేయమని కూడా ఖచ్చితంగా చెప్పి ముందుకు వచ్చినప్పుడు అవన్నీ కూడా బయటికి వచ్చేవా అనే అంశం కూడా అందరి మనసులో ఏది ఉన్నా యావత్ భారతదేశం కానీ మిగతా వారు హర్షిస్తూ ఉన్నారు ఈ ఎన్కౌంటర్ ద్వారా. కానీ ఆ ఎన్కౌంటరే అన్నిటికీ మూలమా న్యాయమా అని అనుకున్నప్పుడు నాగరిక సమాజంలో రేపు ఎటువంటి అమాయకులు బలి అవుతారు ఇటువంటి ఎన్కౌంటర్ ద్వారా, సాక్ష్యాలు లేకుండా, విచారణ లేకుండా, అసలు ఎఫ్ఐఆర్ఏ లేకుండా రేపు ఇటువంటి జరిగితే రేపు సామాన్యుల పరిస్థితి ఏంది? రేపు దిశ లాంటి అమ్మాయిలు రోడ్డుపై నడవాలన్నా వారికి సరి అయిన విధంగా మీరు రక్షణ కల్పించకపోతే హైవే ప్యాట్రల్స్ కానీ సభ్య సమాజంలో ప్యాట్రలింగ్ కానీ లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వారు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు తక్షణమే మీరు అప్పుడే టీమ్స్ పెట్టి కానీ మీరు స్కాన్ చేసి ఉంటే వారందరూ బ్రతికేవారు కదా. అవన్నీ మీరు సమకూర్చినప్పుడు రక్షక భటులు రక్షక నిలయమని సామాన్య ప్రజానికి నమ్మకం కలిగించినప్పుడు ఈ నేర నిరోధన అనేది జరగడానికి వదిలిపెట్టారు అది చాలా తప్పు. వారిపై ఇంతకుముందే కేసెస్ ఉన్నాయని చెప్పినప్పుడు ఆ కేసెస్ ఎందుకు వారు విచారించి వాటిని జైల్లో పెట్టలేదో సజ్జనార్ గారు చెప్పినట్టు ఇప్పుడు హైయర్ అఫీషియల్స్ కానీ మిగతా సంబంధిత అధికారులు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారిని వదిలిపెట్టినందుకే ఈరోజు ఈ దుస్థితి ఉన్నావులో కూడా అదే చూస్తూ ఉన్నాం. రేప్ విక్టిమ్ను వారిని వదిలిపెట్టినందుకే వారిని తగలబెట్టినారు. మరి వీరన్నిటికీ బాధ్యులు ఈ సిస్టమా కాదా? అటువంటి తరుణంలో ఉట్టి కోర్టులను బదలాం చేయడం, సత్వర న్యాయం జరగడం లేదు అక్కడని చెప్పడం, ఎందుకంటే పోలీస్ శాఖనే విచారణ చేసి సాక్ష్యాధారాలు సమర్పించిన తర్వాతనే అక్కడ శిక్ష పడుతుంది అనేది ప్రతి సామాన్యుడు గుర్తించి ఎరగాలని వారికి విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి సంఘటనలు జరగకూడదు. ఇంత హేయమైనటువంటి దిశ లాంటి సంఘటనలు, టేకు లక్ష్మి లాంటి సంఘటనలు, మానస లాంటి సంఘటనలు చేయబోయే ముందు ప్రతి పౌరుడు మానవుడు నాకు జన్మనిచ్చింది అదే మహిళ తల్లి, నా భార్య అదే మహిళ, నా కూతురు కానీ అదే మహిళ, నా చెల్లెలు అక్క అదే మహిళ, నాకు రాబోయే కోడలు కానీ మిగతా వారు అదే మహిళ అని గుర్తి ఎరిగి ఆ సమాజంలో వారికి విలువలు గౌరవాలు ప్రేమలు అటువంటివి అందిస్తే ఇవి నిరోధించవచ్చు అనే అంశం మీ ముందుకు పెడుతూ మరో అంశంతో మీ ముందుకు డాక్టర్ తంగెళ్ళ శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ టీఎస్పీఆర్ అవినీతిని అడ్డుకుందాం, ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం.